పార్టీ ఇటువంటి రానున్న రోజుల్లో వైసీపీ పార్టీ మట్టు కడుగుపోతుంది. కనుక ఏ విధంగా సామధాన భేదం తప్పు వీళ్ళని మట్టు కనిపించాలి, వీళ్ళ ఓట్లు రాలేసుకోవాలి, వీళ్ళ నాయకుల మీద లోకేష్ గారిని అరెస్ట్ చేస్తాం, చంద్రబాబు నాయుడు అరెస్ట్ విమల అరెస్ట్ అసలు వాళ్ళు అరెస్ట్ చేయకూడదు. కానీ ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు చాలా విఘ్నులు. రేపు రానున్న ఎలక్షన్లో వాళ్ళ యొక్క సభ వాళ్ళ యొక్క చాకు చిత్యం ఏ విధంగా చూపించాలో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు తగిన మూల్యం చెల్లించుకుంటారు. కనుక ఈరోజు నేను చెప్పేది ఏంటంటే మాతో ఎంత ఫలమైనదైనా అంతిమ విజయం సత్కారి కనుక చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముఖ్యంలాగా కడిగిన ముఖ్యంగా కూడా ఆయన నిజాన్ని మనందరూ కూడా నిశ్చయంతో తేల్చి కొంచెం లేట అవ్వచ్చు, 2-3 రోజులు కావచ్చు, కానీ ఆయన మాత్రం బెయిల్ మీద తప్పనిసరిగా వచ్చి మన ముందు అట్లా రెట్టింపు ఉత్సాహంతో ఒక పులిలో ఒక అడుగు వెనికేసిందంటే అది భయపడి కాదండి, మళ్ళా దానికి వేగాన్ని పెంచుకొని మళ్ళా మీద పడుతుంది. కనుక రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ